తెలంగాణలో టెక్స్టైల్ పరిశ్రమను ప్రారంభించేందుకు గోకల్ దాస్ ఇమేజెస్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి అపారెల్ రంగంలో ప్రముఖ పెట్టుబడి కంపెనీ కార్యకలాపాలతో సుమారు 1100 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించనుంది. గోకల్ దాస్ ఇమేజెస్ మేనేజింగ్ డైరెక్టర్ సుమీర్ హిందూజా మంత్రి కేటీఆర్ ను కలిసి తమ పెట్టుబడి కార్యాచరణ రూపొందించారు. ఈ పార్క్ పూర్తయిన తర్వాత సిరిసిల్ల కేంద్రంగా పవర్లూమ్ పరిశ్రమతో పాటు స్థూలంగా టెక్స్టైల్ అపారెల్ పరిశ్రమకి అద్భుతమైన అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ కు సుమీర్ హిందూజా తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్ రంజన్, టెక్స్టైల్ శాఖ కార్యదర్శి శైలజ రమ్మయార్, టీఎస్ఐఐసి ఎండి వెంకట నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.